రాజధాని అభివృద్ధి కి చంద్రబాబు నాయుడు గారు 7200 కోట్లు ఖర్చు పెట్టారు మేము మరొక 10000 కోట్లు పెట్టి 24 లో అమరావతిని అభివృద్ధి చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీది అమరావతిలో రాజధాని పూర్తిగా కడతాం ఈ రాష్ట్రానికి పార్లమెంట్ సాక్షిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం ఒకటి నవ్యాంధ్రలో 64000 కోట్లతో జాతీయ రహదారులు నవ్యాంధ్రలో 64000 కోట్లతో జాతీయ రోడ్ల అభివృద్ధి అలానే రైల్వే ప్రాజెక్ట్స్ కి రాష్ట్రంలో 63731 కోట్లతో రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధి ఈ సంవత్సరం 7032 కోట్లు రైల్వే ప్రాజెక్టు కి ఇస్తున్నాం ఇందులోనే మీకు అలానే మనం అలానే రాజధాని అభివృద్ధి నవ్యాంధ్ర రోడ్ల అభివృద్ధి అలానే రైల్వే అభివృద్ధి ఎన్ఆర్జీఎస్ కి చంద్రబాబు నాయుడు గారు ఉండగా 40 కోట్ల రూపాయలు ఇచ్చారు ఎన్ఆర్జీఎస్ కి రోడ్లన్నీ చంద్రన్న బాటలో గ్రామాల్లో రోడ్లన్నీ వేసారు ఇప్పుడు ఈ బాబు వచ్చిన తర్వాత 25000 కోట్లు ఇచ్చాం ఎన్ఆర్జీఎస్ కి దాంట్లో రైతు భరోసా కేంద్రం విజయ సెక్రటరీ జగనన్న హెల్త్ క్లినిక్ కడుతున్నాం ఆయన అంటే రైతు భరోసా కేంద్రానికి ఇచ్చే డబ్బు 25000 కోట్లలో ఈ డబ్బుని అంటే ఇది 25000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఉండగా 40000 కోట్లు 65000 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ కి నిధులు ఇచ్చాం ఈ రాష్ట్రంలో కంటే ఇంటికి జగనన్న కాలనీలకి 32000 కోట్ల రూపాయలు ఇచ్చాం ఇంకా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్ర యొక్క అభివృద్ధి పూర్తిగా గ్రామాల అభివృద్ధి అంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఒక్క గ్రామానికి మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదేం గ్రామం దగ్గర 82 లక్షలు ఒక దుగ్గిరాలకి 82 లక్షల రూపాయలు ఇచ్చాం దుగ్గిరాలకి అలానే చిలువూరికి 87,75,000 రూపాయలు ఇచ్చాం చినపాలానికి 20,35,000 ఇచ్చాం చింతలపురానికి 22,99,000 ఇచ్చాం అట్లానే 17 చొక్కపల్లి వారి పాలానికి 17 లక్షల రూపాయలు ఇచ్చాం ఏమనకి 69,95,736 రూపాయలు ఇచ్చాం గొడవర్తికి 12,27,764 రూపాయలు ఇచ్చాం అలానే కంటమరాజు కొండూరుకి 26,94,600 రూపాయలు ఇచ్చాం పెదకొండూరుకి 28 లక్షలు మంచి కళ్ళపాడుకి 26,60,082 రూపాయలు ఇచ్చాం మేము రాష్ట్రంలో గ్రామం దగ్గర నుంచి గ్రామీణ సడక యోజన రోడ్ చేస్తున్నాం బియ్యానికి జగనన్న బండిలో ఇచ్చే బియ్యానికి 36 రూపాయలు కేజీ అయితే మేము 33 మోడీ 33 జగన్ గారు 2 1 కరోనా వచ్చిన కాడి నుంచి ఈ 36 రూపాయలకి 2 కోట కూడా ఇస్తున్నాం రైతులకు అనువేదిస్తున్నాం ఎవరు ఎక్కువ చేస్తారు ఈ రాష్ట్రానికంటే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది జగన్ ఓట్లు వేయకపోతున్నాడు మేము 66,000 కోట్లు 63,000 కోట్లు నవ్యాంధ్రలో నేషనల్ హైవేస్ వేస్తున్నాం గ్రామీణ సడక్ యోజన రోడ్లు వేస్తున్నాం నబార్డులో రోడ్లు వేస్తున్నాం మీరేం రోడ్లు వేస్తున్నారు మీరేం అభివృద్ధి చేశారు చెప్పండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గ్రామాల అభివృద్ధి భారతీయ జనతా పార్టీ చేస్తుందా 14 నుంచి ఇప్పటి వరకు వచ్చినటువంటి నిధులు గ్రామాల అభివృద్ధి చేయడానికి 14-15 ఫైనాన్స్ కమిషన్లో డైరెక్ట్గా సర్పంచ్ అకౌంట్లో నిధులు వేస్తున్నాం అలానే ఎన్ఆర్జీ చేస్తున్న నిధులతో చేస్తున్నాం కూలీలకి 3 నెలలు పని చెప్తున్నాం 18,000 రూపాయలు నెలకి ఇస్తున్నాం సంవత్సరానికి ఇస్తున్నాం కూలీలకి బియ్యం ఉచితంగా ఇస్తున్నాం ఇన్ని చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వమా కేంద్ర ప్రభుత్వమా నరేంద్ర మోడీ పరిపాలిస్తున్నాడా 1,000 కోట్ల రూపాయలు 1,00,000 కోట్ల రూపాయలు ఇస్తుంటే పోలవరానికి డబ్బు ఇవ్వలేదంటారు ఏంటి పోలవరం 55,000 కోట్లు మేము కడతామన్నాడు తీసుకున్నారు వాడు అడగకుండా 63,000 కోట్లతో రోడ్లు వేస్తాంగా వారు అడగకుండా రైల్వేకి 63,000 కోట్లతో రైల్వేలో రోడ్లు వేస్తాంగా వారు అడగకుండా ఎన్ఆర్జీఎస్ నిధులు 40,000 కోట్లు చంద్రబాబు నాయుడుకి 25,000 కోట్లు వీరికి ఇస్తున్నాం కదా ఎందుకు రాస్తున్నారు మరి వాడు పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేస్తారా అంద్రీనేవ పూర్తి చేస్తారా గాలేనే నగరి పూర్తి చేస్తారా తెలుగుగంగ పూర్తి చేస్తారా అటు ఉత్తరాంధ్ర జిల్లాలో తోటపల్లి పూర్తి చేస్తారా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టును పూర్తి చేస్తున్నారా అవి రాయి
అవి అడగరు. కానీ ఇవే వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? గ్రామాన్ని ఈ విధంగా అభివృద్ధి చేస్తుంటే 24/7 కరెంట్ ఇచ్చాం. గ్రామాల్లో లైట్లు ఇవాళ రైతులకి అసలు కరెంట్ కోత లేకుండా చేసాం. రాత్రులు లేని మోటార్లు వేసుకునేవారు ఇప్పుడు పగల మోటార్లు వేసుకునేటట్లు చేసాం. సోలార్ మోటార్లు ఇచ్చాం. జడివాన భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు, మోడీ కార్యక్రమాల జడివాన, వాన జల్లు, వీళ్ళదంతా కూడా ఎండిపోయిన ఎండిపోయినటువంటి తొట్టి వీళ్ళదందరూ. ఏం చేస్తున్నాడు జగన్? రోడ్లు వేస్తున్నాడా? 2,000 కోట్లతో రోడ్లు వేస్తున్నాడా? మేము 64,000 కోట్లతో రోడ్లు వేస్తున్నావా? గ్రామాలకు ఎప్పుడు నిధులు ఇస్తున్నావా? ఎవరు పరిపాలిస్తున్నారు ఈ రాష్ట్రాన్ని? కార్యకర్తలందరూ రేపటి నుంచి గ్రామాల్లో ఇవన్నీ ప్రచారం చేస్తారు, ధైర్యంగా ముందుకు పెడతారు. ఇది నా ఎజెండా. ఈ ఎజెండాతో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేస్తుంది, అభివృద్ధిని ప్రజల దగ్గరికి తీసుకెళ్తాం. ధన్యవాదాలు. ఉద్యోగస్తుల్ని ప్రభుత్వాలు చూసే ధోరణికి విభిన్నంగా భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తుంది. ఉద్యోగులకి జీతాల గేదు పిఆర్సీఏ కాదు, స్వయం ప్రతిపత్తిని కల్పిస్తుంది ఉద్యోగస్తులకి. ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ల కోసం రైట్ లెటర్లో ఎమ్మెల్యేలు ఇచ్చే విధానాన్ని వెంటనే భారతీయ జనతా పార్టీ రద్దు చేస్తుంది. ప్రజాస్వామ్యంలో ఉద్యోగస్తులు స్వయం ప్రభువులు. అని రాజకీయ పార్టీలు 5 సంవత్సరాలు అధికారంలో ఉంటాయి, ఉద్యోగస్తులు 40 సంవత్సరాలు ఉద్యోగం చేస్తారు. రాజకీయ పార్టీలు 5 సంవత్సరాలు సరిగా పరిపాలించడానికి సలహాలు ఇవ్వడానికి ఉద్యోగస్తులు వ్యవస్థ ఉంది. డెమోక్రసీలో ఎవరికి ఇల్లు కావాలో ఎంపీ చేయవలసిన బాధ్యత ఉద్యోగస్తుంది. వైసీపీ ఎమ్మెల్యేది కాదు, తెలుగుదేశం ఎమ్మెల్యేది కాదు, బీజేపీ ఎమ్మెల్యేది కాదు. ఆ విధంగా అతనికి స్వయం ప్రతిపత్తి ఇచ్చినప్పుడు ప్రజాస్వామ్యానికి విలువ ఉంటుంది, అభివృద్ధి త్వరగా జరుగుతుంది. లేకపోతే నా ఓటు చేసిన వాడికి నాకే ఇవ్వాలి, నా వైసీపీ కార్యకర్తకే ఇవ్వాలి? ఇది లేదండి. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ అంశాలు లేవండి. ఇప్పుడు కొత్తగా ఈ రాజకీయ పార్టీల మూలంగా వచ్చినాయి. దీన్ని పూర్తిగా నిలుపుదల చేస్తారు. భారతీయ జనతా పార్టీ నిలుపుదల చేసి స్వయం ప్రతిపత్తి ఇచ్చి వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి రాకుండా, వాళ్ళందరూ రోడ్డు మీదకి రాకుండా, ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో పునరావృతం కాకుండా, ఆర్థిక లేమి లేకుండా అనేక రకాల అభివృద్ధి నిధులని సమకూర్చుకునే విధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో చేస్తుంది. ఈవేళ టీచర్స్ రిక్రూట్మెంట్ లేదు, పోలీస్ రిక్రూట్మెంట్ లేదు, ఇంజనీర్స్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో రిక్రూట్మెంట్ లేదు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో రిక్రూట్మెంట్ లేదు, ఇస్తానన్న అవుట్సోర్స్ వాళ్ళని పర్మనెంట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకు చేయలేకపోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు? పిఎఫ్ కూడా ఆఖరి టైంలో వాడేసింది గత ప్రభుత్వం పసుపు కుంకాల కోసం. ఈ ప్రభుత్వం ఇప్పటి నుంచో మొదలుపెట్టి ఉద్యోగస్తులు తాటి తీసి రోడ్డు మీద తీసుకొచ్చి అరెస్ట్ చేస్తుంది. కారణం ఏంటి? ఇది ఆలోచించాలి ఈవేళ. ఇది ఒక భారతీయ జనతా పార్టీ ఈ అంశాన్ని పరిష్కరించగలదు, రాష్ట్రాన్ని స్వయం సమృద్ధికి తీసుకెళ్లగలదు. మోడీ బడ్జెట్ని 40,000 కోట్ల రూపాయలకు తీసుకొచ్చాడు. బడ్జెట్ 40,00,000 కోట్లకు తీసుకొచ్చాడు మోడీ బడ్జెట్ని. అన్ని వాటికి నిధులు వెంటనే రిలీజ్ చేస్తున్నాడు మోడీ. మీరు చేయగలుగుతున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు? కారణం ఏంటి? ఆర్థిక లేమి, అతాకుతలం, అవినీతి మయం, అభివృద్ధి రహితం. ఓన్లీ బీజేపీ మూలంగానే అభివృద్ధి రాష్ట్రంలో జరుగుతుంది. కాబట్టి దీన్ని పరిష్కరించే ఏకైక పార్టీ ఉద్యోగస్తులు రోడ్డు మీద కాకుండా పిఆర్సీని రద్దు చేసి వాళ్ళకు పూర్తి జీతాలు ఇచ్చి వాళ్ళ స్వయం సమృద్ధితో పనిచేసేటువంటి స్వయం స్వశక్తితో పనిచేసి ఒక అత్యద్భుతమైన వ్యవస్థని నిర్మాణం చేసేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ.